హే గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. టాలీవుడ్ ఎనర్జెటిక్ దర్శకుల్లో హరీష్ శంకర్ కూడా ఒకరు. లేట్ అయినా కూడా ఆడియన్స్ కు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి పెద్ద పీట వేస్తాడు హరీష్ శంకర్. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ తో యమా స్పీడ్ మీద ఉన్నాడు హరీష్. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పాలిటిక్స్ కారణంగా సెట్స్ పై ఉన్న సినిమాలను కాస్త హోల్ లో పెట్టారు పవన్. అందులో హరీష్ శంకర్, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. ఎలక్షన్స్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ చేయనున్నాడు. రీసెంట్ గా జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ను హైలైట్ చేస్తూ రిలీజ్ అయిన ఉస్తాద్ గ్లీమ్స్ పవన్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేశాయి. దీంతో ఉస్తాద్ పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అయితే ఉస్తాద్ తిరిగి సెట్స్ పైకి వెళ్లేలోపు మాస్ మహారాజా రవితేజతో మిస్టర్ బచ్చన్ కంప్లీట్ చేసేలా దూసుకుపోతున్నాడు హరీష్ శంకర్. మిరపకాయ కాంబో రిపీట్ చేస్తూ మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నారు రవితేజ హరీష్ శంకర్. ఇటీవల ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే మిస్టర్ బచ్చన్ లేటెస్ట్ షెడ్యూల్ ను లక్నోలో స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్ తో 50% సినిమా కంప్లీట్ అవుతుందట. దీంతో హరీష్ శంకర్ అనుకున్న సమయానికి మిస్టర్ బచ్చన్ షూటింగ్ కంప్లీట్ చేసి వీలైనంత త్వరగా సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురావడం పక్కా. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విష్ణుప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ, బిగ్ బి, అమితాబ్ బచ్చన్ కు వీరాభిమానిగా నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో మాస్ రాజా ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని